హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయ స్మార్ట్ ఫుడ్ అండ్ లాగ్స్. ఇది అరగొండ అండి, చిత్తూరు డిస్టిక్. అరగొండలో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఆ ఊర్లో పారే ఇవి ఏరండి, ఇది చూసారా వంక అంటారు కదా, అక్కడ గుమ్మడి పూలు ఉన్నాయని వెళ్ళానండి ఒక చైన్లో. అక్కడ వీడియో పట్టాను, ఎంత బాగా వంక పోతుందో చూడండి. చాలా రోజులైంది ఇలా చూసి. విలేజ్లో కరోనాతో బయట వెళ్ళలేదు. అక్కడ గుమ్మడి పువ్వులు తెచ్చానండి పకోడా చేయడానికి. ఇప్పుడు ఆ గుమ్మడి పువ్వులు చూడండి. నేను పెద్ద గుమ్మడికాయలు కాదండి, ఇవి రామ గుమ్మడికాయలు అంటారు కదండి ఆ పూలు అండి ఇవి. నాకు పెద్ద గుమ్మడికాయలు అయితే మనకు సీజను జనవరిలో దొరుకుతుందండి. చూడండి ఇలా ఉన్నాయి చిన్న పూలు అండి ఇవి. నాకు ఒక 6 పూలు దొరికాయండి, మొగ్గలు దొరికాయి. అవి తీసుకొచ్చి మండే రోజున వాటర్లో వేశాను. ఇలా ట్యూస్డే ఇలా ఇడిగాయండి. ట్యూస్డే ఈవినింగ్ చేశాను పకోడా. ఇప్పుడు ఈ పకోడా ఎలా ఉందో మనం టేస్ట్ చేస్తామండి. ఎలా తయారు చేయాలో ఫస్ట్ తెలుసుకుందాము. ఫస్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు, 4 తెల్లగడ్డలండి మిక్సీ పట్టాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్, మొక్కజొన్నలు పొడి అంటారు కదండి అది, అలాగే మైదా ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే రైస్ పొడి అండి, బియ్యపిండి అంటారు కదా ఎండుది, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేశాను. సాల్ట్ వేశాను కొద్దిగా. నేను జీలకర్ర ఇంగువ వేశాను, అది వేయకండి కసురుగా ఉంది, అది సెట్ అవ్వలేదు ఈ పిండికి, నేను అందుకే వీడియో చూపించలేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయ తెల్లగడ్డ పేస్ట్ వేశాను, అలాగే వాటర్ వేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు కూడా కొద్దిగా వేయండి, బాగుంటుంది. అలాగే ధనియాల పొడి కొద్దిగా టేస్ట్ కోసం వేశాను అంతేనండి. ఇప్పుడు మొత్తం బాగా వాటర్తో కలుపుకోవాలండి, ఇలాగా బజ్జీ పిండిలాగా. చూడండి ఇలాగా, ఇంకొంచెం జారుడుగా ఉన్నా కూడా పర్వాలేదండి. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించి బాణీలు పెట్టి అందులో ఆయిల్ అండి, మనకు పువ్వు మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ గుమ్మడి పువ్వుని బాగా కడిగి ఇలా పిండిలో ఇలా ముంచి ఇలా వేశాను. చూసారా నేను హైలో పెట్టే చేశానండి. ఇలాగే మిగిలిన పువ్వులు కూడా అన్నీ వేసి బాగా కాలనివ్వాలండి. ఒక్కసారి ఇలా టర్న్ తిప్పుకోవాలి పూలన్నీ. చూసారా కలర్ఫుల్గా భలే బాగున్నాయి కదండి. ఎలా వస్తుందో ఏమో, మా వారైతే అస్సలు తినకు అన్నారండి. బాగుంటే రే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తామండి. ఎలా ఉందో ఏమో, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏమో టేస్టు. అందరూ చేశారని, చాలామంది చేశారండి, నేను కూడా చేయాలనే చేశాను. చూడండి డిఫరెంట్గా ఉంటుంది కదండి గుమ్మడి పువ్వులతో. పెద్దవాళ్ళు గుమ్మడి ఆకులతో కూడా పప్పు చేస్తారండి. నేనైతే ఫస్ట్ గుమ్మడి పువ్వులతో ప్రయోగం చేశాను ఈ పకోడా ఎలా ఉంటుందోనని. చాలా బాగుందండి టేస్టు. నేను టేస్ట్ చేశాను, తర్వాతే వీడియో పెడుతున్నాను. కానీ కొద్దిగా పూలతో చేసుకోండి, ఎక్కువ వేసి చేయకండి. చూసారా ఎంత కలర్ఫుల్గా మనకి పకోడా రెడీ అయిపోయిందో, చాలా బాగుంది కదండి. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తక్కువ పూలు వేసి చేసుకోండి, జనవరి మాసంలో ఎక్కువగా ఉంటాయండి. చెప్పాను కదా నేను, చెట్టుతో పాటు పీక్కండి. కొద్దిగా 2 పూలు పెరిగి ఇలా ప్రయోగం చేసి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. నేను ఈ పకోడాని తిని మీకు చూపిస్తానండి. ఈ పకోడా ఎంత కరకరలాడుతుందో చూపిస్తాను. గుమ్మడికాయ పువ్వుతో పకోడా వేశాను, శబ్దం చూడండి. శబ్దాలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి, తీయగా ఉందండి. మీరు జీలకర్ర అలాగే వాము వేసుకోకండి, ఆ 2 తప్పించి చాలా బాగుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగుందండి గుమ్మడి పువ్వు పకోడా. శబ్దాలు ఏంటండి ఎంత బాగుందో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.